चंद्रबाबु मध्यंतर बेल रावडंतो मोत्तानिकि అటు కాన్వేలో జైల్ లోపలే కాన్వే ఎక్కారు టీడీపీ అధినేత చంద్రబాబు ఈ నేపథ్యంలో అటు రాజమండ్రి సెంట్రల్ జైల్ దగ్గరకు అటు భారీగా టీడీపీ శ్రేణులు చేరుకున్నారు అలాగే టీడీపీ నేతలు కూడా అటు సెంట్రల్ జైల్కి చేరుకున్నారు మొత్తానికి అటు చంద్రబాబు 52 రోజుల తర్వాత రిలీజ్ అయినట్లుగా తెలుస్తుంది మధ్యంతర బెయిల్పై చంద్రబాబును రిసీవ్ చేసుకున్నారు లోకేష్ బ్రాహ్మణి జైల్ లోపలే కాన్వే ఎక్కారు టీడీపీ అధినేత చంద్రబాబు బెయిల్ పై విడుదలయ్యారు చంద్రబాబు జైలు నుండి బయటికి వచ్చారు టీడీపీ అధినేత చంద్రబాబు అటు చంద్రబాబును రిసీవ్ చేసుకున్నారు లోకేష్ బ్రాహ్మణి జైలు లోపల అటు కాన్వాయ్ నెక్కారు టీడీపీ అధినేత ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలు దగ్గర సిచువేషన్ ఏ విధంగా ఉందో మనం న్యూస్ 360 స్క్రీన్ మీద లైవ్ ద్వారా చూస్తున్నాం జైలు నుండి చంద్రబాబు రిలీజ్ అయినట్లుగా తెలుస్తోంది ఈ అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు శ్రీనివాస్ మొత్తానికి అటు జైలు నుండి చంద్రబాబు రిలీజ్ అయ్యారు ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలు దగ్గర సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది ఇంకా అక్కడే ఉన్నాయా కాన్వాయ్ స్టార్ట్ అయిందని అనుకోవచ్చుంటారా అంటే చంద్రబాబు గత 53 రోజుల నుంచి రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు అక్కడి నుంచి బయటకు వచ్చే దృశ్యాలు ఇప్పుడు మేము టీవీలో చూస్తున్నాం ప్రస్తుతం ఆయన కాన్వాయ్ ద్వారా బయటకు వచ్చే అవకాశం కనబడుతుంది మరికొద్దిసేపట్లో పూర్తిగా బయటకు వస్తారు ఇప్పుడు ప్రస్తుతం 53 రోజుల తర్వాత చంద్రబాబు నాయుడు చూసేందుకు వచ్చిన తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఉభయ గోదావరి జిల్లాల నుంచి పెద్ద ఎత్తున టీడీపీ శ్రేణులు అక్కడ చేరుకున్నారు పెద్ద ఎత్తున చేరుకోవడంతో ఒక్కసారిగా తొక్కిసారి జరిగింది తొక్కిసారి జరగడంతో ఒకసారిగా ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు పోలీసులు వారందరినీ చల్లచెదురు చేసే ప్రయత్నం చేశారు ఒక్కసారి తమ నాయకుడిని చూసేందుకు వచ్చిన నాయకులు కార్యకర్తలను చూస్తే వారందరూ కోలాహలంగా పెద్ద ఎత్తున పండగ వాతావరణం క్రియేట్ అయింది గత 53 రోజులుగా వివిధ నిరసన కార్యక్రమాల ద్వారా చంద్రబాబు రాక కోసం ప్రయత్నం చేస్తున్న టీడీపీ శ్రేణులు ఒక్కసారిగా ఉత్సాహాన్ని చూసి చూడడం జరిగింది పెద్ద ఎత్తున ఇక్కడ చేరుకొని వేరే అందరూ కూడా తమ కోలాహలంగా చంద్రబాబును బయటకు చూసే ప్రయత్నం చేస్తున్నారు చంద్రబాబు కానుని అంటే పరుగులు తీస్తున్నారు అయితే కోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో చంద్రబాబు ఎవరితోనూ మాట్లాడే అవకాశం అయితే కనిపించడం లేదు కానీ పెద్ద ఎత్తున ధన్యవాదాలు చేసుకుంటూ వెళ్ళే అవకాశం కనబడుతుంది కార్యకర్తలందరూ కూడా నమస్కారం చేసుకుంటూ వెళ్తారు చంద్రబాబు కారు ద్వారానే విజయవాడ చేరుకునేందుకు ప్రయాణం చేస్తున్నారు రోడ్డు మార్గం ద్వారానే చేసుకున్నారు రోడ్డు మార్గం ద్వారా అంటే ఇక్కడి నుంచి ధవళేశ్వరం ధవళేశ్వరం నుంచి రావులపాలెం రావులపాలెం నుంచి పెనుగొండ పెనుగొండ నుంచి తణుకు తణుకు నుంచి తాడేపల్లిగూడెం తాడేపల్లిగూడెం నుంచి ఉంగుటూరు దెందులూరు ఏలూరు మీదుగా గన్నవరం గన్నవరం నుంచి విజయవాడ చేరుకునే అవకాశం కనబడుతుంది ఈ రూట్ మ్యాప్ను సిద్ధం చేశారు ఆయా వర్గాల్లో ఆయా నియోజకవర్గాల్లో ప్రజలు పెద్ద ఎత్తున ఆయన స్వాగతం పలికేందుకు కూడా పెద్ద ఎత్తున చర్యలు తీసుకుంటున్నారు ఆయన విజయవాడ చేరుకున్న అనంతరం అక్కడి నుంచి వివిధ కార్యక్రమాలు ఉంటాయి దాని తర్వాత ఆయన ఆరోగ్య పరీక్షల విద్య ఎక్కడైనా చికిత్స చేయించుకోవచ్చు ఎక్కడ ఎక్కడ ఇబ్బంది లేకుండా ఉండేందుకు చేస్తున్నారు రాజకీయ సమావేశాలు కానీ ఇతరులతో కలిసే అవకాశాలు కానీ లేనన్నా ముందుగా కార్యకర్తలను ముందుకు స్వాగతం చెప్పుకుని ఇంటికి చేరుకునే అవకాశం కనబడుతుంది 53 రోజుల తర్వాత చంద్రబాబు బయటకు వస్తున్న నేపథ్యంలో టీడీపీ శ్రేణులు ఆనందంతో ఉన్నాయి మాధురి అక్కడ విశ్వనాథ్ న్యూస్ స్టూడియో నుంచి ఇప్పుడు ఎట్లా ఉంది అక్కడ రాజమండ్రి జైలు ఎదుట ఎవరెవరున్నారు బాబుతో పాటు శ్రీనివాస్
మొత్తం అందుగా అంటే యశ్వంత్ ప్రశ్న చూసుకుంటే దీనికి సంబంధించిన పార్టీ కార్యకర్తలతో పాటు శ్రేణి నాయకులు మొత్తం అందరూ కూడా విజయవాడ చేరుకున్నారు. ప్రధానంగా దేవినేని ఉమ్మతో పాటుగా అచ్చెన్నాయుడు ఇతరత్ర నాయకులు యనమల రామకృష్ణుడు చిన్న రాజప్పతో పాటుగా కుటుంబ సభ్యులు కూడా పెద్ద ఎత్తున చేరుకున్నారు. కొంత భావోద్వేగానికి లోనవుతుంది. 53 రోజుల తర్వాత తమ నాయకుడు చోటుతో నాయకులు తమ భావోద్వేగంలో అవుతున్నారు. పెద్ద ఎత్తున ఎక్కడ కూడా కనీసం అంటే జనశ్రేణి పెద్ద ఎత్తున జనశ్రేణి చేరుకుంది. తమ నాయకులు ఒక్కసారిగా బయటకు రావడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇదే విధంగా అంటే ఈ పెద్ద ఈ గ్రంథంలో ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వెళ్ళే అవకాశం కనబడుతుంది. ఎక్కడికక్కడ ఇబ్బంది లేకుండా చేసేందుకు పోలీసులు కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. యశ్వంత్, అయితే శ్రీనివాస్ బయటకు వచ్చేటప్పుడు బాబు ఎవరితో అన్న మాట్లాడారా? తన మనవాడు ముందుగా దేవాంశను ఆలింగనం చేసుకున్నాడు, అదేవిధంగా బాలకృష్ణ ఉన్నారు, భార్య భువనేశ్వర్ కూడా అక్కడ ఉన్నారా? భువనేశ్వర్ కూడా ఉన్నారు. ప్రస్తుతం వీళ్ళందరూ కూడా కుటుంబ సభ్యులందరూ కూడా ఇక్కడ చేరుకున్నారు. ఎవరిని కూడా అంటే ఆయన ముందుగా అంటే భావోద్వేగానికి లోనెత్తంగా తెలుస్తుంది. 53 రోజుల తర్వాత ఒక్కసారిగా వీళ్ళందరూ కుటుంబ సభ్యులను చూసే పరిస్థితి కనబడుతుంది. కుటుంబ సభ్యులతో పాటు పార్టీ కార్యకర్తల గురించి చూసేటికి చంద్రబాబు ఒకంత భావోద్వేగంలోనంటే మనకు చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఉన్న కార్యకర్తలందరూ కూడా అక్కడ చేరుకున్నారు. కుటుంబ సభ్యులు ప్రధానంగా గత కొన్ని రోజులుగా కుటుంబ సభ్యులందరూ కూడా రాజమండ్రిలో ఉన్న మకం వేశారు. అక్కడి నుంచి ఆయన అందరినీ వారందరినీ చూసుకుని ఒక్కొక్కరిగా మాట్లాడుకుంటూ కన్వాయ్ ఎక్కడ ఉన్న జరిగింది. ప్రస్తుతం ఆయనకు వచ్చిన ముందు అందులో పూర్తిగా కుటుంబ సభ్యులకు కొంత టైం కేటాయించే అవకాశం కనబడుతుంది. దీని తర్వాత అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారానే విజయవాడ చేరుకునే అవకాశం కనబడుతుంది. శ్రీనివాస్, బాబుతో పాటు ఇంకెవరెవరు ఉన్నారు ప్రధానంగా? ప్రధానంగా అంటే మనం తీసుకుంటే టీడీపీ జాతీయ నాయకులు అందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. టీడీపీకి సంబంధించిన ముఖ్య నేతలు అందరూ కూడా గత కొంతకాలంగా రాజమండ్రిలో మకాం వేశారు. ప్రధానంగా యనమల రామకృష్ణుడు, అదే చిన్నగా మాజీ హోంమంత్రి రాజప్పతో పాటుగా ప్రధాన నాయకులు అందరూ కూడా ఇక్కడే ఉన్నారు. దీంతో పాటుగా జనసేన శ్రేణులు కూడా ఇక్కడ చేరుకున్నాయి. ప్రధానంగా మనం గుర్తించడం జనసేన పార్టీ సంబంధించిన శ్రేణులన్నీ కూడా ఇక్కడ చేరుకున్నాయి. వారందరూ కూడా చంద్రబాబు కలిసి అక్కడి నుంచి వెళ్ళే అవకాశం కనబడుతుంది. చంద్రబాబు కూడా వివిధ వర్గాలను కలుసుకోవడంతో పాటు కుటుంబ సభ్యులను చూసి కొద్దిగా భావోద్వేగం లోగడంతో పాటు బయటకు వచ్చింది. అందరం 53 రోజుల తర్వాత ఒక్కసారిగా బాహ్య ప్రపంచాన్ని చూసి దాంతో ఒక విధమైన ఆయన ఒక విధమైన ఆలోచనకు గురవుతున్నట్టుగా మనకు చాలా స్పష్టంగా కనబడుతుంది ఈ విజువల్స్ అన్ని చూస్తుంటే. శ్రీనివాస్, ఇప్పటి నుంచి బాబు రూట్ మ్యాప్ ఎలా ఉండబోతుంది? ఇక్కడి నుంచి అంటే అభిమానులు కార్యకర్తల మధ్య అంటే రేపటి వరకు ఎలా మీడియాతో మాట్లాడదని కోర్టు ఆదేశాలు ఇచ్చింది, అదేవిధంగా ర్యాలీలు కూడా తీయద్దని చెప్పింది. దీని గురించి అప్డేట్ సమాచారం ఉందా శ్రీనివాస్ మీ దగ్గర? ఖచ్చితంగా ఒక రాజకీయ పరమైన కీలకమైన నిర్ణయం చెప్పొచ్చు. ఆయన ఎవరితోనూ కలవద్దని చెప్పిన నేపథ్యంలో దాంట్లో ఉన్న జ్యుడిషియల్ అంశాలను కూడా ఏదైతే చంద్రబాబు తరపున న్యాయవాదులు పరిశీలిస్తున్నారు. దాంట్లోని వెసులుబాట్లు చూసుకుని తద్వారా ఆయన నేరుగా ప్రజలతో మాట్లాడేందుకు అవకాశం పడుతుంది. అంటే ఇక్కడ ప్రజలను మీడియాతో మాట్లాడడానికి అవకాశం లేదు కాబట్టి ఆయన ప్రజలకు ఒక సందేశం ఇచ్చే అవకాశం కనబడుతుందంటున్నారు. 1-2 రోజుల్లో ఆ వీడియో కూడా రిలీజ్ చేసే అవకాశం కనబడుతుంది. గత 53 రోజులుగా తను పడ్డ ఎటువంటి బాధపడ్డారో, అసలు ఎటువంటి ఈ కృష్యాం సంబంధించి ఎటువంటి ఇబ్బందులు పడ్డారు, అసలు ఎందుకు ఇలా జరిగింది, కక్షపూర్తంగా ఆయన ఏ విధంగా ఇబ్బంది పెట్టదలుచుకున్నారనే అంశాలను పెట్టడం జరిగింది. దీంతో పాటుగా మావోయిస్టు సంబంధించి తనకు హత్యాయత్నం జరుగుతుందని ఒక లేఖనం ప్రకటించారు. అసలు అది ఎందుకు రాయవలసి వచ్చిందనే అంశాలను కూడా ఆయన ప్రకటించడం ఉన్నారు. పూర్తిగా ప్రభుత్వం తనపై ఏ విధంగా కుట్ర పూర్తిమైన చర్యలు తీసుకుంది, దాని నుంచి ఆయన ఏ విధంగా బయటపడగలిగారని చెప్పే అంశాలను ఆయన వివరించడం ఉన్నారు. దీని తర్వాత పూర్తిగా అంటే కొన్ని ఉన్న మనకు అందుతున్న సమాచారం టీడీపీలో నుంచి మనకు అందుతున్న సమాచారం మేరకు కొన్ని కొన్ని అంశాలను ప్రధానంగా తీసుకుని ఆయా అంశాలపై పూర్తిగా అధ్యయనం చేసి వాటి గురించి తగిన విధంగా మాట్లాడే అవకాశం కనబడుతుంది. యశ్వంత్, శ్రీనివాస్ కాన్వాయ్ బయలుదేరిందాక అక్కడే ఉన్నారా చంద్రబాబు నాయుడు? కాన్వాయ్ బయలుదేరడానికి పెద్ద ఎత్తున ప్రజలు ఇక్కడ చేరుకున్నారు. అసలు ఎక్కడ కదులని పరిస్థితి కనబడుతుంది, ఆయన అయితే బయటకు రావడం జరిగింది. ఇక్కడ కోలాహలంగా ఉంది. కొన్ని వేలాది మంది ఇక్కడ చేరుకున్నారు టీడీపీ శ్రేణిలో ఆయన్ని చూసేందుకు. ఒకసారి ఒక విధంగా తమ తన్మయత్వంలో ఉన్నారు వీళ్ళందరూ కూడా. వీళ్ళందరినీ పోలీసులు చల్లచేసేసి ఇక్కడి నుంచి పంపించే ప్రయత్నం అయితే జరుగుతుంది. యశ్వంత్, శ్రీనివాస్ తిరుపతి వెళ్తారు చంద్రబాబు నాయుడు ఇక్కడి నుంచి నేరుగా అన్నట్టుగా వార్తలు వస్తున్నాయి, నిజమేనా? ప్రస్తుతానికి విజయవాడ వరకు మాత్రమే రూట్ మ్యాప్ ఇవ్వడం జరిగింది. ఆయన రూట్ మ్యాప్ విజయవాడ నుంచి విజయవాడ వెళ్లే మార్గాన్ని కూడా ఇక్కడ నుంచి రాజమండ్రి నుంచి ధవళేశ్వరం నుంచి రావులపాలెం, రావులమేడల నుంచి పెనుగొండ, సిద్ధాంతం, తణుకు, తాడాపల్లిగూడెం, ముంగుటూరు, దెందులూరు, ఏలూరు, గన్నవరం, విజయవాడ రూట్ మ్యాప్ ఈ విధంగా ఇచ్చారు. ఆయా నియోజకవర్గాల్లో ఆయా కార్యకర్తలు కూడా ఇప్పటికే సమాచారాలు అందని పెద్ద ఎత్తున జన సమీకరణ చేసి చంద్రబాబుకు రోడ్డు పడిన స్వాగతం పలికేందుకు ఏర్పాటు జరుగుతున్నారు. చంద్రబాబు కూడా ఓపెన్ టాప్ ఏర్పాటు చేస్తున్నారు. ఎక్కడికక్కడ చంద్రబాబు ఆగి
ప్రతిందరికి ప్రజాభివందన అభినందన తెలిపే కార్యక్రమం చేస్తున్నారు. ఇంకా యాక్చువల్ గా 6 గంటల వరకు రాదు, 6 గంటల వరకు ఆయన బయటికి రారేమో అనుకున్నారు, కానీ ప్రస్తుతం 5:30 4 గంటల 4:30 సమయంలో ఆయన బయటికి రావడం జరిగింది. ఈ గంటన్నర అంటే ఏదైతే సూర్య వెలుతురులోనే అందరిని కూడా కూల్చే అవకాశం, చాలా ఎక్కువ మందిని గ్యాదర్ చేసే అవకాశాలు కనబడుతున్నాయి. ఎక్కడెక్కడ శ్రేణులు కూడా రోడ్డుపైకి స్వచ్ఛందంగా వచ్చి చంద్రబాబును చూసే అవకాశం కనబడుతుంది. దీనిని అంటే ఏ విధంగా ఆయన కన్నులు తీసుకెళ్ళినప్పుడు పడ్డ మనోవేదన ఏ విధంగా ఉందో చూపించడంతో పాటు పెద్ద ఎత్తున జనసమీకరణ ప్రజానాయకుడు బయటకు వస్తే ఏ విధంగా ఉంటుందో చూపించే ప్రయత్నం కూడా తెలుగుదేశం పార్టీ చేస్తుంది. తెలుగుదేశం పార్టీకి అత్యంత విలువ అంటే అత్యంత బలంగా ఉండే నియోజకవర్గం అంటే బలంగా ఉండే జిల్లాలో ఉభయ గోదావరి జిల్లాలు కాబట్టి ఇక్కడ ఇంకా మరింత తమ బలోపేతం ఏ విధంగా బలం చేకూరిందని చెప్పే ప్రయత్నం చేస్తుంది. చంద్రబాబు దారిపడిన స్వాగతం పరిగణకు ఇప్పుడే టీడీపీ సీట్లు పెద్ద ఎత్తున సమాయత్తం అవుతున్నాయి. మొత్తానికి బాబు బయటకు రావడంతో ఆనందంలో మునిగి తేలుతున్నారు టీడీపీ శ్రేణులు, కార్యకర్తలు, అభిమానులు, వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా. మీరేమంటారు శ్రీనివాస్? ప్రస్తుతం అంటే అసలు వాళ్ళ అంటే వాళ్ళందరూ 53 రోజులుగా వివిధ కార్యక్రమాల ద్వారా వివిధ నిరసనల ద్వారా తమ ఎవరైతే మనకి బహిరంగంగా అంటే న్యాయం గెలవాలని ఒక పక్కన భువనేశ్వర్ పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేస్తున్నారు, మరో పక్క ఈ వివిధ మంది లాయర్లతో వివిధ వర్గాలతో మాట్లాడుతున్నారు. నారా లోకేష్, నారా బ్రాహ్మణి రాజమండ్రిలోనే మకాం వేసి వివిధ వర్గాలను కలవడం జరిగిందంటే తమ నిరసన అనేక కార్యక్రమాలు చేశారు. తమ పెద్ద దిక్కు, తమ కుటుంబానికి పెద్ద దిక్కు, తమ అన్ని తానే అనుకున్న చంద్రబాబు తమ కుటుంబాన్ని విడిచి వెళ్తే ఎంత ఇబ్బంది పడుతున్నామని వారందరూ చెప్పడం జరిగింది. ఈ రోజు ఏదైతే వారు చెప్పిన భావాలన్నీ కూడా మనం ప్రత్యక్షంగా చూడగలుగుతున్నాం. వారందరూ కూడా ఎదురెళ్ళి చంద్రబాబుని రిసీవ్ చేసుకుని తీసుకురావడం జరుగుతుంది. 53 రోజులుగా తమ కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉన్న వ్యక్తి తమ కళ్ళ ముందు లేకపోవడంతో చాలా ఇబ్బందులు పడ్డామని వారు చెప్పగానే చెప్తున్నారు. శ్రీనివాస్, చంద్రబాబు నాయుడు లోపలే కాన్వాయ్ ఎక్కుతారు, కానీ తను నడుచుకుంటూ మెయిన్ గేట్ వరకు వచ్చారు. అంటే కాన్వాయ్ పూర్తిగా అంటే ప్రజలు ఉన్న పరిస్థితిని బట్టి అక్కడ ఉన్న పరిస్థితిని బట్టి ఆయన చూస్తున్న పరిస్థితిని బట్టి మనకు అర్థమవుతుంది కాన్వాయ్ ఎక్కితే ప్రజలు కనబడమేమో అనుకుంటున్నారు. పెద్ద ఎత్తున అంటే జన సమీకరణ ఊహించినంత ఎక్కువ వచ్చింది. దీనికి సంబంధించి ఆయన అందరినీ అంటే ఆయన ప్రత్యక్షంగా చూస్తే చల్లబడతారనుకున్నారు, లేకపోతే ఆయన వ్యక్తిగతంగా తీసుకుని నిర్ణయం యాక్చువల్ కాన్వాయ్ కూడా లోపల పెట్టారు, లోపల పెట్టి కాన్వాయ్ తీసుకురమ్మన్నప్పటికీ చంద్రబాబు ఈ విధంగా రావడం మనందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. శ్రీనివాస్, ఓవరాల్ గా చూసుకుంటే ఇన్ని రోజుల నుంచి మీ విశ్లేషణ ఏంటి? ఓవరాల్ గా చంద్రబాబు నాయుడు తన రాజకీయ జీవితంలో ప్రజల్లో లేకుండా 53 రోజులు గడిచిపోయాయి. 53 రోజులు కూడా వివిధ నేపథ్యాల్లో ఆయన నిచ్చు ప్రజల నాలుగులపై ఉన్నారు. మనిషి భౌతికంగా దగ్గరగా ఎవరి దగ్గరగా కనిపించకపోయినప్పటికీ జైల్లో ఉన్నప్పటికీ కూడా ఆయనైతే నిత్యం ఆయన నామస్మరణ జరిగేలాగా, తెలుగుదేశం పార్టీ నామస్మరణ జరిగేలాగా వివిధ కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు అటు జాతీయ స్థాయి మీడియాని ఇటు రాష్ట్ర స్థాయి మీడియాను కూడా ఆయన ప్రభావితం చేయగలిగారు. వివిధ లేఖల ద్వారా తన రాజకీయ చతురతను చాటుకున్నారు. పూర్తిగా తెలుగుదేశం పార్టీకి ఈ గడ్డు కాలంలో కూడా తన కొండంత అండగా ఉన్నారు. పార్టీ శ్రేణులను ఎక్కడా చల్లా చెదురు కానివ్వకుండా పార్టీ శ్రేణులను అందరినీ కలిపి ఉంచగలిగారు. అదేవిధంగా అదే ఆయన రాజకీయ చతురతో అదే జైల్లో ఉన్నప్పుడే అత్యంత కీలకమైన నిర్ణయం పొత్తు అనే అంశాన్ని కూడా తెరపైకి తీసుకురాగారు, సక్సెస్ఫుల్ గా దాన్ని తీసుకెళ్లగలిగారు. ఒక గోదావరి జిల్లాలో ఇప్పటికే అక్కడికి సంబంధించిన సమన్వయ కమిటీలు ఏర్పాటు చేయ జరిగింది. ఎక్కడికక్కడ నియోజకవర్గ స్థాయిలో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కలిసి పనిచేస్తుంది. అంటే ఆయన 53 రోజుల కాలాన్ని పూర్తిగా పార్టీకి ఎంతవరకు ఉపయోగపడద్దు అనేది తన ఆలోచనతో తన యొక్క ఆలోచన విధానాన్ని రోడ్ మ్యాప్ ద్వారా పెట్టారు. ఇది రూట్ మ్యాప్. ఈ రూట్ మ్యాప్ ఖచ్చితంగా 2024 ఎన్నికలకి అత్యంత సమర్థమయ్యే విధంగా రూట్ మ్యాప్ ఆయన ఈ 53 రోజుల్లో సిద్ధం చేశారు. ప్రతి నిత్యం కూడా ఆయన మనిషి అయితే కనిపించలేదు, కానీ ఆయన యొక్క విధానాలు విధి విధానాల ప్రజల్లోకి వెళ్లేందుకు ఆయన ఏం చేయాలో అన్ని చేశారు. ఒక విధంగా అంటే మన ఇక్కడ మనం నిన్నటి రోజున జరిగిన కార్యక్రమం తీసుకుంటే, హైదరాబాద్ సైబరాబాద్ లో జరిగిన కార్యక్రమం తీసుకుంటే, ఒక విద్యా వ్యవస్థను ఒక విద్యావంతుల యొక్క వేదిక ద్వారా ఆయన రావాలి, ఆయన కావాలని కోరుకునే స్థాయిని తీసుకురాగల అది రాష్ట్రంలో చాలా మంది చాలా వర్గాల్లో కదలికను తీసుకొచ్చే పరిస్థితి కనబడ్డది. అన్ని వర్గాల నుంచి ప్రతి ఒక్కరూ కూడా ఆయన్ని కోరుకుంటున్నారు అనే ఒక సంకల్పాన్ని, ఒక ఆలోచనని ప్రజల ఆలోచనలో తీసుకురాగలిగారు. అంటే ఆ ఒక రూపకల్ప సృష్టి సంపద సృష్టికర్త కాబట్టి ఆయన ఉండాలి, ఆయన ఉంటే ఖచ్చితంగా మేలు జరుగుతుందని అది ఏదైతే చెప్పదలుచుకున్నారో అవన్నీ కూడా సఫలీకృతమయ్యాయి. 53 రోజుల కాలంలో ఖచ్చితంగా ప్రతిదీ ఆయనకు ఉపయోగపడే విధంగా, ప్రతిరోజు నిద్ర ఉపయోగపడే విధంగానే మార్చుకున్నారు. తెలుగుదేశం పార్టీ ఎదుగుదల కోసం ఎంత కష్టపడాలో అంతా అక్కడి నుంచే కష్టపడ్డారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండడం ద్వారా ఏవైతే చేయగలమో అదే విధంగా అందుబాటులో లేకపోయినా కూడా తమ తమ నాయకత్వాలను చూపించగలిగారు. లోకేష్ యొక్క నాయకత్వాన్ని ఆయన బయటకు తీసుకురాగలిగారు. కష్టకాలంలో పార్టీకి ఆయన ఏ విధంగా అండగా ఉన్నాడు, కష్టకాలంలో పార్టీతో పాటు పార్టీ పెద్దల్ని అదేవిధంగా జాతీయ స్థాయి నాయకుల్ని, జాతీయ స్థాయిలో ఉన్న వివిధ పార్టీలను ఎలాగా ఆయన మిళితం చేయగలిగాడు, ఎక్కడ ఇబ్బందులు లేకుండా, ఎక్కడ కాంట్రవర్సీలు లేకుండా, ఎక్కడ నాయకత్వ లోపం లేదనే అంశాలను ఎక్కడ బయట పెట్టకుండా ఆయన చేసిన
తీర్థనల్ की प्रति मंत्रमुग्ध पैस्थि कदे विधि आयन इंटर रूम वेपन मरकस उपयोगपे पैसा नारा ब्राह्मणि नारा भुवनेश्वरी इधर ने अटे वार क्रेडिबिटी प्रजल के चूपा नारा ब्राह्मणि नायकत्व लक्षण प्रजल को चूपार नारा ब्राह्मणि कष्टकाल पार्टी की विधि अंदर चूपार नारा ब्राह्मण नारा भुवनेश्वर तो प्रजायात्र प्रजकोचि नमूरी कुट सभ्युन नारा वारी आलोचना विधा रोड पेटर यह विधि अटे నలుదిక్కులా చంద్రబాబు వ్యూహం రచిస్తూ 53 రోజుల్లో తెలుగుదేశం పార్టీ గతంలో కంటే మరింత బలోపేతమయ్యింది ఈ ఆయన కేవలం చాణక్య నిధితో ఈ ఘటనని నిగ్గుగొచ్చారని చెప్పాలి మనం అయితే శ్రీనివాస్ ఇన్ని రోజులు మీరు కూడా రాజమండ్రి జైలు బయటే ఉన్నారు దాదాపు 50 రోజులు పైగా మీరు కూడా న్యూస్ 360 నుంచి అప్డేట్స్ ఎప్పటికప్పుడు బ్రేకింగ్స్ ఇస్తూనే ఉన్నారు చాలా బాగా కవరేజ్ చేసుకుంటూ వస్తున్నారు అండ్ మోర్ ఓవర్ చంద్రబాబు నాయుడు జైలు నుంచి రాసిన ఉత్తరం కూడా చాలా ప్రభావం చూపించింది కదా నా కదలికల్ని డ్రోన్ కెమెరాతో చూస్తున్నారు అండ్ మోర్ ఓవర్ అండ్ రిమైండ్ ఖైదీలు కొంతమంది ఉండి పెన్ కెమెరాతో షూట్ చేస్తున్నారు ఇవన్నీ కూడా కొంచెం బాగానే సానుభూతి జరిగే ప్రయత్నం జరిగినాయా పెంచే ప్రయత్నం చేస్తున్నారు 360 న్యూస్ సంబంధించి మనం ఎప్పటికప్పుడు ఇవ్వడంతో పాటు తెలుగుదేశం పార్టీ నాయకులతో కూడా మనం ఎప్పటికప్పుడు మాట్లాడడం జరిగింది లోపల ఉన్న కదలికలతో పాటు తెలుగుదేశం పార్టీ ఏమ ఆలోచన చేస్తుంది అసలు వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారు ఏం చేస్తున్నారు అన్నమాట మనం ఎప్పటికప్పుడు సమాచారం ఇవ్వడం జరిగింది దానంతా కూడా అంటే తెలుగుదేశం 360 న్యూస్ సంబంధించి తెలుగుదేశం పార్టీ కూడా తమ ఆలోచన విధానం తగ్గట్టుగానే ఈ మనం ఏదో జరుగుతుందంటే ఒక సంఘటన సంబంధించినప్పుడు ఏదండి భావజాలానికి పోకుండా కేవలం సంఘటన సంఘటనలాగా చూపించే అతి కొద్ది మందిలో 360 ఉందని వారొక్క నమ్మకం కలిగించే ప్రయత్నం మన ఇక్కడ 100% చేయగలిగాం దాన్ని కూడా వాళ్ళు దానికి ఖచ్చితంగా ఒప్పుకొని తినే పరిస్థితి కూడా వాళ్ళకు కూడా వచ్చింది అందుకే ప్రతి విషయం కూడా మనకితో కూడా షేర్ చేసుకునే పరిస్థితి ఎప్పటికప్పుడు ఉండేది దీంతో పాటుగా అంటే ఎప్పుడైతే చంద్రబాబు ఇచ్చిన లేఖకు సంబంధించి బహిరంగ లేఖకు సంబంధించి తన కదలికలను డ్రోన్ ద్వారా ప్రయత్నం చేస్తున్నారు పెన్ కోమల ద్వారా రికార్డింగ్ చేస్తున్నారనే అంశాలను ఎప్పుడైతే చెప్పడం జరిగిందో అర్ధరాత్రి అప్పటికప్పుడు జైలు శాఖ డీజీ రవికిరణ్ ప్రెస్ మీట్ పెట్టి మరి చెప్పవలసిన పరిస్థితి తీసుకొచ్చారు ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం ద్వారా అంటే ఎంత అతని చంద్రబాబు యొక్క ఆలోచన విధానం చంద్రబాబు